కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలో భాగంగా అమల్లోకి రావడం జరిగింది. దీనిలో భాగంగా అయితే వరికి ఎకరాకు 500 బోనస్ అయితే ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం అయితే మాట మార్చిందన్న కోణంలో అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే రాష్ట్ర వ్యాప్త నిరసనకు అయితే పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా ప్రస్తుతం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ దగ్గర అయితే ఉన్నాము. మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, నిరసన కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నారు. ఒకసారి అయితే వారితో మాట్లాడదాం మేడం, చెప్పండి ప్రస్తుతం అయితే ఎలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు? ఇవాళ ఎలాంటి కార్యక్రమాలతో అంటే, గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారు చేసినది మీ అందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు, ప్రజలకైనా ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి తెలిసినయే ఇచ్చిన స్కీములన్నీ కూడా. ఇప్పుడు ఇవాళ 6 గ్యారంటీలు అనే పేరుతోటి ప్రభుత్వం నిలదొక్కుని ఆ ప్రభుత్వంలో ప్రజలకు కూడా 6 గ్యారంటీలు ఇస్తామని అన్నప్పుడు ఇవ్వాలి కదా. 500 బోనస్ ఇస్తా అన్నారు క్వింటల్కు, అవి ఇవ్వాలి. రైతుకు 2 లక్షల రుణమాఫీ వెంటనే ఎంబట్నే తెచ్చుకోర్రి, రుణం మాఫీ చేసిండు కదా మీ కేసీఆర్ గారు, ఆ రుణాన్ని మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోర్రి, నేను వెంటనే డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తానన్నాడు. మనకు ఆ ప్రజలకు కూడా ఇచ్చిన హామీల ప్రకారం కూడా రైతు భరోసా అని మేము రైతు బంధు పెట్టినాము. రైతు బంధు 10,000 పెడితే రైతు భరోసా 15,000 ఇస్తా అన్నాడు. ఆ 15,000 కూడా రైతుకు ఇవ్వాలి కదా. ఇవాళ మా పార్టీ తరపు నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాము. మా రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చిర్రు, మేము నిరసన కార్యక్రమం రైతుల తరపున నిరసన తెలుపుతున్నాము. వీటిని అన్నిటిని కూడా ప్రతి ఒక్కటి కూడా హామీ చేయాలి. ఇచ్చినప్పుడు ప్రజలకు వాగ్దానం చేసినప్పుడు హామీ చేయాలని మేము ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఓకే అండి, ప్రస్తుతం అయితే కొంతమంది రైతులు అయితే మొన్నటి వరకు అయితే మనం చూసాం, ఇక్కడ సైతం నీళ్లు లేకుండా అయితే కొంత వాటర్ ట్యాంకర్లతో అయితే నీరు పట్టిన పరిస్థితి చూసాం. చాలా వరకు అయితే పంట పొలాలు పూర్తిగా ఎండిపోయాయి. చాలా వరకు అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే ఇప్పుడు 500 బోనస్ అయితే ఇవ్వట్లేదు కదా, అంటే ఇప్పుడు ఎట్లా వెళ్తారు? ఇంకా అదే బోనస్ కూడా ఇస్తానన్నాడు, నిన్న మాట మార్చి 500 సన్నపు వడ్లకు అని అంటే అందరు సన్నపు వడ్లు పెట్టలేరు కదా. కొంతమంది పెట్టుకుంటారు ఇష్టం ఉన్న కాడికి, కొంతమంది కొద్దిగా వేసుకుంటారు, కొద్దిగా వేరే వడ్లు పెట్టి పండిస్తారు. పండించిన పంట మనము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతు రాజుగా ఉండాలనే చూసినాం కదా. ఆ రైతును ఇప్పుడు చిత్రహింసలు పెట్టినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కూడా పంట పొలాలకు పొలాలు ఎండిపోవడం కూడా మన అందరి కళ్ళకు కట్టినట్టు ప్రజలకు ఇవాళ ప్రజలే తిడుతూ ఉన్నారు. మేము పోతూ ఉంటే ప్రజా ఆదరణ ఎవరికైనా కూడా మంచి చేస్తే ఆదరణ వస్తుంది, మంచి చేయకపోతే జనాలు తిడతారు, మనను తిడతారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలి. రైతును అయితే ముఖ్యంగా బాగుపడాలి. ఇంకొకటి చెప్పండి, అంటే రైతులు అయితే చెప్తున్నారు ఇప్పుడు సన్న బియ్యాన్ని మేమే 1,000 రూపాయలకి అయితే బయట అమ్ముకుంటాం, 500కి ఎందుకు ఇస్తామని చెప్పేసి కొంతమంది రైతులు కూడా అక్కడక్కడ మాట్లాడుతారు. అదే అంటే బయట వీళ్ళు బయట అమ్ముకుంటే 1,000 రూపాయలు మాకే వస్తుంది, 500 బోనస్ ఎందుకు మాకు అని బయట రైతులు చెప్తున్నారు కదా, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? లేదు, ఈ మద్దతు ధర పెట్టుకుంటూ కూడా బోనస్ ఇస్తా అన్నారు కదా, అప్పుడు 500 బోనస్ ఎక్స్ట్రానే అది. ఈ మద్దతు ధర కాక బోనస్ ఇవ్వాలి. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఆది శ్రీనివాస్ అయితే చెప్తున్నారు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విపేద ఆది శ్రీనివాస్ అయితే చెప్తున్నారు, గత ప్రభుత్వంలో సైతం మీరైతే రైతులు కనవలేదా మీకు అని చెప్పేసి ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. 10,000 అయితే రామడుగు కావచ్చు, ఇతరత్ర చొప్పదండి నియోజకవర్గం సంబంధించి సందర్శించినప్పుడే కేసీఆర్ స్వయాన అప్పుడు ముఖ్యమంత్రి అయితే హామీలు అయితే ఇచ్చారు, అప్పుడు ఎందుకు మర్చారు రైతులు అని అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కదా, ఎలా చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, 14 నుంచి మీరు వారు వచ్చిన తర్వాత చూడండి, రైతు పక్షపాతిగా పేరు పోయి రైతులకు సంబంధించిన ఏ విషయాన్ని సాగురు అనండి, ఎంత విస్తీర్ణం పెంచి ఈరోజు చూడండి. వేములవాడ నియోజకవర్గం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆనాటి నుంచి కాళేశ్వరం అంటే ఎండాకాలం కూడా మే నెలలు కూడా నీళ్లు చెరువు నిండు కలకల్లాడిన పరిస్థితి. ఇలా రైతులకు పక్షపాతిగా ఎందుకు పేరు పోయింది? భారతదేశ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి పక్షపాతం ఉన్న ముఖ్యమంత్రిని ఒక పేరు తెచ్చుకొని ఆ రైతులకు కష్టకాలంలో రైతు బంధు, రైతు బీమా, ఈ పథకాలను ఈ ప్రపంచ దేశాలైన ఒక అద్భుతమైన పథకాన్ని పేరు వచ్చి ఇలా కష్ట కోవిడ్ ప్రాంత పరిస్థితుల్లో కూడా రైతుల కొనుగోలును వడ్లు కొనుగోలు చేసి ఏ ప్రభుత్వ పథకాలను ఆపకుండా రైతు సంబంధించిన బీమాలు, రైతు బంధువులు కూడా అంత గట్టు పరిస్థితులు కూడా రైతులకు కూడా ఇలా కోవిడ్ టైంలో కూడా రైతు బంధు ఇచ్చిండంటే ఇలాంటి రైతు పెద్ద పక్షపాత పేరు పొందాడు. ఇలా అడ్డను కూడా ఎంత పరిస్థితులు కష్టకాలంలో కూడా వడ్లం కూడా కొని తడిసిన ధాన్యాలను కొని ఇలా ఆ రోజు క్రాప్ డ్యామేజ్ అయినది కూడా ఆ రోజు కూడా డ్యామేజ్ కూడా ప్రభుత్వ పరంగా కూడా అంచనాలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా అంచనా ఉంచడం కూడా ఆ డ్యామేజ్ పరచు కూడా రావడం కూడా జరుగుతున్నది. సందర్భంగా ఈ శేషి కూడా ఇలా మీరు ఈ వేములవాడ నియోజకవర్గంలో చూడండి, ఇలా రైతులు కేవలం గ్రామాలలో చూస్తే 10% కూడా రైతులు లేడండి. ఇలా 10% లేని రైతులు కూడా మేము మద్దతు ధర క్వింటాలకు 500 రూపాయలు ఇస్తున్నాడు అంటే కొద్ది హాస్యాస్పదం ఉందండి. క్వింటాలకు 500 కాదు, బయటనే
ప్రైవేటైనా 3000 రూపాయలు కొనుక్కోవడానికి అవసరం, ఆసక్తిగా పోటీదారులాగా ఉండరు. సన్నబియ్యం కొరకు మేము 2700 పెట్టుకుంటాం, 2700 కొంటాం అంటే అది ఒక విచిత్రమైన సంఘటనలు మారుతూ ఉన్నాడు. రైతుల పక్షాన కేవలం ఓట్ల కొరకు మాట్లాడుతున్నాం. అసాధ్యాలు అసాధ్యం కాని వాగ్దానంతో ప్రభుత్వం ఏర్పరచుకొని ఇలా సాధ్యం మాయ మాటలు చెప్పుకుంటూ కాలాన్ని దాటేసుకుంటూ పోయే ప్రయాణం తప్ప ఇలా రైతుల మీద నిజమైన ప్రేమ లేదు. ఇలా ప్రేమ ఉందంటే కేవలం ఒక కేసీఆర్ తప్ప, ఇలా రైతుల పక్షపాతి కేసీఆర్ తప్ప ఏ నాయకున కూడా లేదు. ఇప్పుడు మాయ మాటలు చెప్పి కలిపోటల మాటలు చెప్పి సమయాన్ని దాటేసుకుంటూ పోతురు తప్ప నిజమైన కాలం ఉంటే ఆచరణ చేయండి. మీరు ఆచరణ చేయండి. డిసెంబర్ 1, 2015 అంటారు, 1 ఆగస్టు 10 పోయి మళ్ళీ ఇప్పుడు సన్నబియ్యం అంటారు. అరే మీకు రైతుల ప్రేమ ఉంటే 90% పండిస్తున్న రైతుల కోసం చూస్తారా, 10% పండిస్తున్న రైతుల కొరకు చూస్తారా? ఒకసారి నిజమైన రైతులు మీరే గమనించండి. ఇలా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం పైన, అన్ని వర్గాల ప్రజలకు వస్తుంది ప్రభుత్వం పైన. ఇలా పార్లమెంట్ ఎలక్షన్లో 4 జూన్ రిజల్ట్ రాని దాని తర్వాత తెలుస్తుంది ఏది ఏ సందర్భంగా జరుగుతుందో అన్నది. ఒకసారి ప్రజల పక్షాన ఉండే ఆలోచన నిర్ణయాలు తీసుకోండి. మీరు ప్రభుత్వంగా ఉండి కానీ ఇలా టీఆర్ఎస్ ఏం చేసినో దానికి వ్యతిరేకం చేస్తాం, ఇలా తప్పించుకోవడాని కోసం ఆర్థిక భారం తప్పించుకోవడం చేస్తాం, అప్పటిదాకా ఒడ్డెక్కేదాకా ఓటు మాట్లాడి ఒడ్డెక్కిన తర్వాత ఓటు మాట్లాడుతున్న విధానంగా పోతుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అని త్వరలోనే ఇలా ప్రజలు కూడా నిలదీసే సందర్భాలు కూడా వస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే తప్ప తాళని కాకుండా అయితే ప్రస్తుతం అయితే కొనుగోలు అయితే చేస్తలేరు, చివరి గింజ వరకు అయితే కొంటామని చెప్పారు, ఇప్పుడు అయితే కొనుగోలు చేయట్లేదని అయితే నిన్న మొన్న వరకు అయితే రోడ్ ఎక్కిన రైతాంగం అయితే మనం చూస్తున్నాము. అంతేకాకుండా ప్రస్తుతం అయితే కొంత పంట నష్టం కూడా జరిగింది, వర్షాలు లేక అంటే నీరు సరిపోక కొంత పంట నష్టం జరిగింది. అంటే దీనికి సంబంధించి రైతులకు ఇంకా ఎలాంటి చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇలా వేములవాడ నియోజకవర్గంలో ఇలా నీళ్లు లేక బండపల్లి కొన్ని ప్రాంతాలు మెట్ట ప్రాంతాలు కూడా చాలా రైతులు కూడా విడిచిపెట్టిన కాలం ఉంది. అక్కడక్కడ ట్యాంకర్లు తెచ్చి కొద్దిగా గొప్ప పండించుకునే పరిస్థితి ఉంది. మిగిలిన అటో ఇటో చేసి పండించిన పంటలు ఇలా 50% వాటిలో ఇంకా కూడా రోడ్ల పైన ఉన్నాయి. దానికి ఏంది ప్రాబ్లం? మేమైతే అడ్డం లేదు, ప్రభుత్వాలు మీరే ఉన్నారు. అసలు నీకు లారీలు ఎందుకు ప్రాబ్లం అవుతుంది? అక్కడికి పోతే మిల్లోళ్ళు ఎందుకు దించుకుంటలేరు? ఇక్కడ ఉన్న తడిచిన ధాన్యాలను కోసపోతే రైతులు బాధపడుతున్నారు. మీరు దీని మీద దృష్టి పెట్టండి. మేమైతే అడ్డం లేదు కదా, ప్రభుత్వ అధికారంలో మీరే ఉన్నారు కదా, దాన్ని కొనుగోలు చేయండి. ఇలా ఎన్నికల కోడ్ చేయబట్టి మేము చట్టాలను లోబడి రాజ్యాంగాన్ని లోబడి మేము ఇలా రోడ్లు ఎక్కలేని పరిస్థితులుగా టీఆర్ఎస్ పార్టీ రోడ్లు ఎక్కే గ్రామాలలో రెడీ ఉన్నాం. కానీ ఎన్నికల కోడ్ను ఇవ్వబడి మేము ఇలా పార్టీ కార్యక్రమాలన్నీ లోబడి పార్టీ నిర్మాణం పార్టీ ఆఫీసుల పంట ఇలా నిరసన కార్యక్రమం చేస్తున్నామంటే అక్కడక్కడ కూడా రైతులు కూడా పాపం ఇష్టం వచ్చిన రోడ్లపై ఎక్కుతూ ఉన్నారు. మేము చూడండి, కోడ్ తర్వాత ప్రజల పక్షాన ప్రజలకు ఏ సమయంలో రైతులే కావచ్చు, కార్మికులే కావచ్చు, కరిసలే కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు ఇలా టీఆర్ఎస్ పార్టీ వెన్నుగా ఉంటాం, దండగా ఉంటాం, వాళ్ళ పక్షాన అన్ని పోరాటాలకు సంసిద్ధమై ఉన్నామని ఈ సందర్భంగా తెలుసుకు. కొందరు అంటున్నారు మీరు రోడ్లు ఎక్కుతలేరు, ఇక్కడ ఎత్తున్నారు. కేవలం మేము చట్టాలకు లోబడి ఎన్నికల కోడ్ 4 తారాకదాకా కోడ్ ఉంది కాబట్టి ఆ గౌరవాన్ని సూచిస్తూ ఇలా పార్టీ ఆఫీసులో కూర్చుండి నిరసన చేస్తున్నాం. మీ ద్వారా ప్రభుత్వానికి ఇంటెలిజెన్సో సాధారణో ప్రభుత్వ పరంగా మా అందరి పక్షాన మీకు తెలియాలని సందర్భంగా చెప్తున్నాం. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం ఎన్నికల కోడ్ ఉల్లంఘించొద్దన్న కోణంలో అయితే మేమైతే పార్టీ ఆఫీసులో అయితే నిరసన కార్యక్రమాలు అయితే ప్రశాంతంగా నిర్వహిస్తున్నాము, దీని తర్వాత అయితే ఉధృతం చేస్తామని చెప్పేసి అయితే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చివరి గింజ వరకు అయితే ప్రభుత్వం అయితే కొనుగోలు చేయాలి ఖచ్చితంగా వారి బాధ్యత అని అయితే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.